I know it's very graceful. Nijanga, thank you so much, Nagarjuna garu. This notice. Mi abbai Nageshwara garu ga meer terapai chusukobothunaru ela anipistundi? How's Mahanati to you? అందరికీ నమస్కారం. ఇక్కడ నా ముందు సావిత్రి గారి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు, విజయ్ గారు, సతీష్ గారు. అమ్మ మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇవాళ ఇక్కడ నేను నాన్నగారిని మాత్రం బాగా మిస్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు కూడా అదే అన్నారు, నాన్నగారు ఉండుంటే బాగుండు అని ఇక్కడ. అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, సావిత్రి గారు, దీస్ త్రీ నేమ్స్ ఆర్ పర్మనెంట్లీ ఎచ్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు లేకుండా ఒక మాయాబజార్ లేదు, అండ్ వాళ్ళు లేకుండా ఎన్నో సినిమాలు. అండ్ నాకు ఇష్టమైన సినిమాలు మోగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, ఇలా మిస్ అమ్మ, ఎన్నెన్నో సినిమాలు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నన్ను 8 నెలల వయసులో ఆమె సావిత్రి గారు నన్ను ఎత్తుకుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు వెలుగునీళ్ళ అనే సినిమాలో. అండ్ సో మేబీ దట్ లిటిల్ బిట్ ఆఫ్ దట్ స్టార్డమ్ నాకు రబ్ ఆఫ్ అయింది సావిత్రి గారి దగ్గర నుంచి. అండ్ ఒక బయోపిక్ తీయాలి అంటే అర్హత ఉండాలి. ఒక మనిషి మీద బయోపిక్ తీయాలి అంటే అది చాలా తక్కువ మంది. మేబీ యూఆర్ సక్సెస్ఫుల్, మేబీ యూఆర్ అ స్టార్, బట్ ఒక బయోపిక్ తీయాలి అంటే యూ నీడ్ టు బీ ప్రివిలేజ్డ్, అది అర్హత కూడా ఉండాలి. అది సావిత్రి గారికి దక్కింది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ బయోపిక్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఒక తెలుగు సూపర్ స్టార్. అండ్ ఇట్ ఈస్ అ ఉమన్. అది ఒక అమ్మాయి, ఒక స్త్రీ, నాట్ అ మ్యాన్. అండ్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఒక అమ్మాయిని ఒక ఇంత ఎత్తున పెట్టి ఒక బయోపిక్ తీస్తున్నారు. అండ్ అది తీసింది ఎవరు? స్వప్న, ప్రియాంక దత్, అశ్విని దత్ గారు కాదు, వాళ్ళిద్దరూ ఆడపిల్లలు. అండ్ ఈ సినిమాలో నేను విన్నాను, దే ఆర్ 20 టెక్నీషియన్స్ హూ ఆర్ ఉమెన్, ఆడపిల్లలు ఈ సినిమాలో పనిచేశారంట. అండ్ ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ సెట్ వేసి, ఈ స్టేజ్ క్రియేట్ చేసి ఇదంతా చేసింది ఆడపిల్లలేనంట. So that is the respect we give to the women in our Telugu film industry. And I'm very proud of that. Times are changing, things are moving on, and we are changing too. And Swapna ki no Priyanka ki Savitri gari ante evaro telidu, Naga Ashwini ki telidu, దుల్కర్కి తెలీదు, విజయ్ దేవరకొండకి తెలీదు, వీళ్ళెవరికి తెలీదు. అండ్ సమ్వేర్ దే గాట్ కనెక్టెడ్ టు సావిత్రి గారు. ఇంత బ్యూటిఫుల్, అసలు నేను ఆ ట్రైలర్ చూసిన, అది చూసిన, ఎంత ఇట్ టుక్ అస్ బ్యాక్ ఇన్ టైమ్. అండ్ కీర్తి, ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్ అండ్ యూఆర్ ది ప్రివిలేజ్ టు ప్లే సావిత్రి గారు, మహానటి. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ జెలస్ దట్ వీఆర్ నాట్ a part of this film. I don't know, Tarak, nu em feel avutunao? We are all very jealous that we are there. And how can Naga Chaitanya play my father? I'm supposed to play that. But I'm too old for it, I guess. Already vice vachesindi, we can't play that. And Samantha there, kodala pilla akkada undi. So somewhere, again, I believe in destiny, universe, all of this. Samantha, Naga Chaitanya, our family is connected with Savitri garu. Somewhere we are connected. And they are in this film. We though, meo lekapoyina, vallu iddaru unnaru, naa abbayi unnadu, naa kodalu undi.
అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ సావిత్రి గారు నాకు బాగా గుర్తు, 2-3 సార్లు ఇంటికి వచ్చారు, నేను షూటింగ్కి వచ్చేవాడిని, వెళ్ళాను. చిన్న వయసు, సావిత్రి గారు అంటే చాలా వెరీ బిగ్ స్టార్, చూసినగానే సిగ్గుపడి నాన్న వెనక్కో లేకపోతే అమ్మ చాటు దీనికి వెళ్ళిపోయేవాడిని పరిగెత్తి, నాకు బాగా గుర్తు. ఇప్పుడు హౌ మేము బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గర తీసుకొచ్చినప్పుడు మీ ఫ్యాన్ అని చెప్తారు, పిల్లలు మాత్రం మా దగ్గర రాదు. సేమ్ పరిస్థితి నాకు సావిత్రి గారు, నాకు బాగా గుర్తు. అండ్ విజయ్ గారు చెప్తున్నారు హౌ షీ రిమెంబర్స్ మై చైల్డ్హుడ్ అండ్ హౌ షీ సా మీ వెన్ ఐ వాజ్ లిటిల్ దిస్ బిగ్. ఆల్ దీస్ మెమరీస్ ఆర్ ఫ్యాంటాస్టిక్. అండ్ యాజ్ ఐ సీ ద ట్రైలర్స్ అండ్ వాట్ దే హావ్ డన్ ఇక్కడ చేసి చూసిన దాన్ని అంది చూస్తుంటే ఐ హ్యావ్ అ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ ఫిలిం. ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. అండ్ ఇప్పటి వరకు నాకు ఇంతటి చక్కటి ఫీలింగ్ వచ్చిన ఫిలిము అంటే వచ్చినప్పుడు వెన్ ఐ సీ అ ఫిలిం ఆర్ వెన్ ఐ గో టు అ ఫంక్షన్ ఆర్ ఎనీథింగ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అండ్ స్వప్న అండ్ ప్రియాంక, ఐ థింక్ యు హ్యావ్ అ విన్నర్ విత్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దత్తు గారు మీరు ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో హిట్లు ఇచ్చారు, పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు, బట్ దిస్ ఈ సినిమా మీకు రెస్పెక్ట్ ప్లస్ హిట్ తీసుకురాబోతుంది వైజయంతి మూవీస్కి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. రెండో పాట అందమైన పాట, రొమాంటిక్ సాంగ్ ఫ్రమ్ నహా నటి, సెకండ్ సాంగ్ లాంచ్. రెండో పాట రొమాంటిక్ సాంగ్ అందమైన పాట, ప్లీజ్ లాంచ్. అద్భుతం, మహాద్భుతం. నిజంగా ఊహాలోకాల నుంచి స్వప్నలోకాల్లోకో ఏ దైవలోకాల్లోకో తేలిపోయినంత గొప్పగా ఉంది పాట. పిక్చరైజేషన్ ఎంత అందంగా ఉందో, నటినట్లు ఎంత అందంగా కనిపించారో, పాట కూడా అంత స్తుతిమెత్తగా ఉంది. ఈ పాట మీ అందరికీ తెలుసు, ఈ సినిమాలో పాటలన్నీ మిక్కీ జే మేయర్ గారు స్వరపరిచినటువంటి పాటలు. మే ఐ ప్రౌడ్లీ ఇన్వైట్ మిక్కీ జే మేయర్ గారు టు ప్లీజ్ గ్రేస్ ద డైస్. ఎస్, ఈ అబ్బాయి వచ్చినప్పుడు అరరే అనుకున్నారు, అంతా హ్యాపీ డేసే, అంతా యువకులకు కావాల్సిన పాటలే చేస్తారు అనుకున్నారు. కానీ రాను రాను పోను పోను తన పరిధిని పెంచుకుంటూ ఒక అద్భుతమైనటువంటి మహానటి లాంటి ఒక గొప్ప బయోపిక్ కి సైతం అందమైన పాటలు అందించేశారు మిక్కీ గారు. ఓవర్ టు యు నౌ. Good evening to everyone here. A very good evening to Vijay garu and Satish garu. It feels really different. When I was scoring the background score, I saw you both in the movie, so it's really good to see you here in Rio. Mahanati, I think it's a milestone for every artist who have worked here. I'd like to really thank Ashwin for giving me this project, and also my team of, you know, singers and especially lyrics, Ram Jagya sir and Sitaram Shastri sir. Thank you, sir. మరి ఇద్దరు లిరిసిస్ గురించి చెప్పారు కాబట్టి మిక్కీ జే మేయర్ గారు సగౌరవంగా శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇద్దరు లిరిసిస్లు ఈ చిత్రంలోని పాటలు రాయడం జరిగింది. ఎస్ మిక్కీ గారు, ప్లీజ్ కంటిన్యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు పండగ మ్యూజిక్ రిలీజ్ కాబట్టి హీరో మికీ జేమియర్ న్యాచురల్గా, ఇందులో నేను మా రాముడు పాటలు రాశాం. మహానటి అన్న మాట వినగానే తెలుగు తెలిసిన వాళ్ళందరికీ ఒకే ఒక వ్యక్తి గుర్తుకొస్తుంది. ఆల్టర్నేటివ్ లేదు, ఇంకెవరైనా సరే, ఎంత గొప్ప నటులైనా ఎంత గొప్ప నటీమణులైనా వాళ్ళు ఎంత ముద్ర వేసినా సరే సావిత్రి గారిని దాటి వెళ్ళటానికి వీల్లేదు, రెండు ఎవరెస్ట్లు ఉండవు. అట్లాగా మహానటి నటన అభినయం అనేటి కళ్ళలో సావిత్రి గారు ఎవరెస్ట్ పర్వతం. ఆవిడ గురించి తీసిన సినిమా, ఈ సినిమా తీసినందుకు మొట్టమొదట అభినందించవలసింది అశ్విని దత్ గారిని, అశ్విని దత్ గారి పిల్లలిద్దరు ప్రియాంక స్వప్న వీళ్ళిద్దరిని. అది తీయటానికి ముందుకొచ్చినటువంటి నాగాశ్విని, అతను మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం అనే మొట్టమొదటి సినిమాతోటే ఒక జీవుడు తన తాలూకు అన్వేషణను వెతుక్కుంటూ వెళ్ళడం అనేటువంటి ఒక అద్భుతమైన ఫిలసాఫికల్ సినిమా తీసిన వ్యక్తి. ఇది అది ఒక రకంగా సులభమేమో, ఎందుకంటే తనలో వచ్చే ప్రశ్నలకు తాను జవాబు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఈ సినిమా అంతకన్నా కష్టతరమైనది. కారణం ఏంటంటే సావిత్రి గారు తన అన్వేషణను తాను ఎలా వెతుక్కున్నారో ఇతను చూసి చెప్పాలి. సావిత్రి గారు నటిస్తున్నాడు బహుశా నాగేశ్వరన్ పుట్టి ఉండడు కూడా అని ఎంత రీసెర్చ్ చేశాడో తెలియదు. కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి మహాద్భుతమైన కష్టం ఏమిటంటే 75% జీవితం ఆవిడ తెర ముందరే నడిచింది. అంటే ఆవిడ ఇతర పాత్రల్లోనే ఉంది, ఆవిడ సావిత్రి కాదు. ఒక మధురవాణి, ఒక పార్వతి, ఇట్లాగా ఆ అనేక పాత్రల్లో జీవిస్తూ మన గుండెల్లో శాశ్వతంగా ముద్ర వేస్తూ ఉండటానికి దాదాపు 75% 14 ఏట్ నుంచి ఆవిడ చివరి వరకు కూడా ఒక మహానటిగా అనేక పాత్రల్లో జీవిస్తూ వచ్చింది. ఆవిడదైన జీవితం ఏది అని చెప్పడానికి మన దగ్గర 14 ఏట్ వరకు 13 ఏట్ వరకు ఏముందో చిన్న కథ అదే. ఆ మధ్యలో మిగిలింది ఏమైనా ఉంటేది, దీనిని కథగా తీసుకుని ఆ పాత్రల మధ్య ఆవిడ నటిస్తూ ఉండగా నటించని ఆవిడ జీవితం గురించి చూపించడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఈ కత్తి మీద సాముని నాగాశ్విని అత్యద్భుతంగా చూపించాడు, అత్యద్భుతంగా చూపించాడు. అందులో సందేహం ఏమీ లేదు. ఒక డాక్యుమెంటరీగా తీసిన సావిత్రి గారి కథ దాదాపు ఒక 50-60 గంటలు వస్తుంది. ఆవిడ ఎన్ని సినిమాలు చేశారు, ఆ సినిమాల్లో గొప్పతనం ఏమిటి, అందులో పాటలు ఏమిటి, అవి ఏ విధంగా మనకి చెరగిన ముద్ర వేసాయి, మూగ మనసు ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఆవిడ వేసిన 150-160 ఆ సినిమాలు అన్నీ చెప్పుకుంటూ ఉండాలి. ఆ లిస్ట్ అంతటినీ కాకుండా మళ్ళీ అందులో పాటలు అలా పెట్టాలి, 1-2 పాటలు కాదు 6 పాటలు ఉన్నాయి. ఈ 6 పాటలు పెట్టడానికి కావాల్సినటువంటి అవసరం ఏమిటి, వాటిని పెట్టిన విధానం ఏమిటి, దానికి జరిగిన తపస్సు ఏమిటి, ఇదంతా తెర వెనకాల పనిచేసినటువంటి నాగేశ్వరంతో పనిచేసినటువంటి మిక్కీ మేయర్కి తెలుసు, నాకు తెలుసు, రామజోగాకి తెలుసు. ఇంకా తెర ముందర చూస్తే కీర్తి సురేష్ గారిని చూసినప్పుడల్లా ఆ పాటలు రాయవలసి వచ్చినప్పుడు కొన్ని వర్కింగ్ స్టిల్స్ కొంత బిట్లు చూపిస్తుంటే అసలు మళ్ళీ సావిత్రి గారు ఆవిడలోకి వచ్చారా అన్నంత అత్యద్భుతమైన అభినయం. ఇప్పుడు ఏమనాలి, ఇందాక చెప్పాను మహానటి అంటే సావిత్రి గారు తప్ప ఇంకెవరు లేరని, మరి ఇప్పుడు కీర్తి సురేష్ గారు మరి ఎలా? సో కీర్తి సురేష్ గారికి ఏదో మాయో మంత్రమో జరిగి ఆవిడ్ని కొంతసేపు మహానటి సావిత్రి గారిలా మార్చేశారు, కాబట్టి సావిత్రి నంబర్ 2 గారు ఇందులో మనకు కనిపిస్తారు. అలాగే దుల్కర్ సల్మాన్ కిందటేడు చెలియా సినిమాతో తెలుగులో వచ్చి, ఎందుకు చెలియా సినిమా చెప్తున్నానంటే ఆ చెలియా సినిమా కూడా నేనే పాటలు రాశాను. ఇవాళ మళ్ళీ జమినీ గణేశన్ లాగా ఆవిడ జీవితంలో ఆయన ప్రవేశించిన విధానం, ఆ కథ అంతా అత్యంత హృదయంగా చెప్పాం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి పాటలు ఎలా ఉన్నాయి, ఆ రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది మీరు ఆల్రెడీ ఈ టెక్నాలజీలో వచ్చిన ఈ నెట్లో వాటిలో చూస్తున్నారు. నేను మొట్టమొదటిసారి చూశాను అటు కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు నుంచి ఆంధ్ర నుంచి మూడు వైపుల నుంచి సల్మాన్ దుల్కర్ అని నాకు అనిపించింది. పాటలు రాసింది మేమా సల్మాన్ దుల్కర్ అని. అలాగే మిక్కీ జేమేర్
ఒక్కసారి ఒకే ఒక్క సినిమాతో నాలుగు రాష్ట్రాల వారు ఇంతకు ముందు తమిళల్లో మలయాళంలో చేసిన దాఖలాలు లేవు, కానీ నాలుగు భాషల్లోనూ కూడా అనంతమైన కీర్తిని ఒక్క సినిమాతోటే సంపాదించుకున్నాడు మిక్కి జయమేరు. అత్యద్భుతంగా వాళ్ళు ఈ పాటలు కాక ఇంకా ఆ సినిమా తాలూకు సౌందర్యం అంతా తెర మీదే మీరు చూసి ఆనందించాలి. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఈ సినిమాలో చివరకు మిగిలేదు అని ఒక పాట ఉంటుంది. సావిత్రి గారి గురించి చాలా కథలు వింటాం, అది అసలు నిజమైన సినిమా తీయటంలో ఉన్న ప్రాబ్లం అది. ఆవిడ సినిమా ఆవిడ జీవితం అంతా తెరిచిన పుస్తకం లాంటిది. ఆవిడకి మన అందరం ఫ్యాన్స్నే, ఒకళ్ళం కాదు, గత ఐదు తరాలుగా ఆవిడ అభిమాని కాని వాళ్ళు తెలుగులో ఎవరు లేరు. ఆవిడ గురించి తెర మీద ఎంత తెలుసో తెర వెనకాల అన్ని కథలు, పుకార్లు అనండి, నిజాలు అనండి, పుస్తకాలు అనండి, ఆవిడ గురించి ఎంత తెలుసో అంతమందికి అందరికీ తెలుసు. సతీష్ గారి గురించి తెలుసు, చాముండేశ్వరి గారి గురించి తెలుసు, ఈ సావిత్రి ఇంకా పరిశోధించడానికి ఏం మిగలలేదు. తెలిసిన కథని ఎలా చూస్తామని, తెలియని కథని ఏదో చూడొచ్చు. ఎంఎస్ ధోని ది స్టోరీ అన్టోల్డ్ అంటే చూడొచ్చు, ది స్టోరీ అన్టోల్డ్ వెనకాల ఏముందో మనకు తెలియదు, కేవలం మైదానంలో ధోనిని చూసాం. కానీ దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ స్టోరీ అన్టోల్డ్ అబౌట్ సావిత్రి. ఆవిడ గురించి తెలియనిది ఏమీ లేదు. ఆ తెలియని దాన్ని చూసే సంవిధానం చూపించడం చాలా కష్టం. ఆవిడ జీవితం విషాదాంతం చాలామంది అనుకుంటారు. ఈ పాటలు రాసే సందర్భంలో నేను నాగాశ్వంతో చెప్పాను, ఈ పాటలు రాయడంలో నాకున్న ఇబ్బంది ఏంటంటే ఆవిడ జీవితం విషాదాంతం కాదు, పరమ విజయవంతం. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలోనే కాదు, చలనచిత్ర చరిత్ర ప్రపంచంలోనే అంతటి ప్రతిభ, ఆ ప్రతిభకి తగినంతటి ఖ్యాతి సంపాదించడానికి ఇంకెవరూ లేరు. ఆవిడ భౌతికంగా వెళ్ళిపోయారు, కొన్నాళ్ల పాటు కోమాలో ఉన్నారు, కొంత అనారోగ్యం పాలు ఉంది. ఈ విశేషాలన్నీ పక్కన పెడితే మనిషే పుట్టింది రాదు, వెళ్ళిపోక తప్పదు. వెళ్లే ముందు నిందలేందే, బొంది లేదు అని ఏదో ఒకటి రావాలి, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బంది వచ్చి తీసుకెళ్తుంది. ఆ విషయాలు పక్కన పెడితే ఆవిడ పొందినంత అభిమానం, ఆవిడకు ఉన్నంత ప్రతిభ, ఆవిడ సాధించినంత ఘనత ఇప్పటివరకు ఏ ఒక్కరూ సాధించలేదు. అత్యద్భుతమైన విజయగాథల్లో సావిత్రి గారి జీవితం ఒకటి. దాన్ని చివరకు మిగిలేది అని విషాదాంతంగా ఎట్లా రాయినాయా, నేను అవకాశమే లేదు ఈ సినిమాలో విషాదానికి అవకాశం లేదు. రకరకాల కథలు చెబుతారు, అయ్యో సావిత్రి గారు అలా అయిపోయారు ఇలా, ఏమీ అయిపోలేదు. ఆవిడ సాధించిన అన్నిటికంట గొప్ప ఘనతల్లో తను పుట్టిన తర్వాత ఇంకా చావనేదే లేకుండా తరతరాలుగా జీవిస్తూనే ఉన్నారు. ఆవిడ చనిపోవాలి అంటే మాయాబజార్ సినిమాను మనం మర్చిపోవాలి, ఆవిడ చనిపోవాలి అంటే కన్యాశుల్కం చనిపోవాలి, ఆవిడ చనిపోవాలి అంటే మూగ మనుషులు చనిపోవాలి. ఇలాగ తెలుగు చలన చిత్ర సీమ ప్రపంచంలో సాధించిన ఘనతలు ఎన్నిటినో మర్చిపోతే తప్ప సావిత్రి గారిని మర్చిపోవడం సాధ్యం కాదు. ఇంతకంటా ఒక వ్యక్తి సాధించవలసినటువంటి ఘనత లేదు. అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివిధమైన ఇమోషన్స్ తీసుకుని వాటిని పాటలుగా రాయడం, దానికి ముందర అసలు ట్యూన్ చేయటం, భయం వేసే విషయాలు, ఛాలెంజ్ ఇచ్చే విషయాలు, ఈ ఛాలెంజ్ను సగర్వంగా తీసుకుని చాలా అందరి మెప్పు పొందే విధంగా చేసినటువంటి మిక్కి మేయర్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తుతిస్తున్నాను. ఈ సినిమాలో పాట రాసినటువంటి ముఖ్యంగా అభినేత్రి అని ఆవిడ గురించి, అభినయనేత్రి, ఈ జనధాత్రి అంటూ రాసిన తమ్ముడు రామజోగయ్య గురించి ప్రశంసిస్తున్నాను. మా చేత ఇంత చక్కని అవకాశం ఇచ్చారని చెప్తున్నాను. ఈవెన్ ఆఫ్టర్ 35 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ గివెన్ టు మీ బై మై బాయ్ నాగాశ్విన్. ముఖ్యంగా దత్ గారికి నేను కృతజ్ఞత చెప్పాలి, ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను, ఈ రకరకాల కామెంట్లు వస్తుంటాయి పాటలతో పాటు ఈ యూట్యూబ్లోని వాటిలో, వాటన్నిటిలో చదువుతూ ఉంటే We are so and so fans, but we like these songs very much. అంటే ప్రతి హీరోకి అని పేర్లు ఎందుకు చెప్పలేదంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మతం లాగా ఒక్కొక్క హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయా మతస్థులందరూ వాళ్ళ మత ప్రవక్తల పేర్లు. ఇదిగో మన NTR ఇక్కడ ఉన్నాడు కదా, అత తారక్ కూడా ఒక మతం ఉంటుంది కదా, మేము తారక్ ఫ్యాన్స్. ఈ పాటలు మాకు బాగా నచ్చాయి, మీ కంగ్రాచులేషన్స్. అంటే ఈ సినిమా చలనచిత్ర ఇంకా రిలీజ్ కాక మునిపే ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరి కథానాయకుల్ని, వాళ్ళ పరివారాలని, వాళ్ళ అనుచరుల్ని అందరినీ ఐక్యం చేసి అందరిలోనూ ఒక రకమైనటువంటి
ఏకహృదయ సంస్పందన కలిగించినందుకు ఈ సినిమాకి సామాజికంగా ఒక గొప్ప ధార్మికమైన బాధ్యత నెరవేర్చింది అని నేను అనుకుంటున్నాను. దానికి కూడా ఇందాక ఎవరో చెప్పినట్టు, నాగార్జున గారు చెప్పినట్టు, దత్తు గారు ఇంతకుముందు ఎన్నో విజయాలు సాధించారు, ఈ సినిమాతో నిశ్చయంగా విజయాన్ని సాధిస్తారు, విజయంతో పాటు గౌరవాన్ని కీర్తిని కూడా సాధిస్తారు అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మిక్కీ గారు మధ్యలో మాటలు ఉండగా